ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఎన్ని రోజులు సెలవులు ఇచ్చిందో, హాలిడేస్ని ఎన్ని రోజులుగా ఇచ్చిందో మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 2023-24 విద్యా సంవత్సరానికి హాలిడేస్ని ప్రకటించింది. దీని ప్రకారం అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 24 వరకు, అంటే 10 రోజులు దసరా సెలవుల్ని ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా హాలిడేస్. అయితే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఉంటాయి. ఈ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్కి దసరా హాలిడేస్ కేవలం 3 డేసే ఇస్తారు. వీళ్ళకి క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 17 నుంచి 26 వరకు క్రిస్టమస్ హాలిడేస్ ఇవ్వటం జరుగుతుంది. అంటే మిషనరీ స్కూల్స్ ఉంటాయి, అలాగే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయి. సో వాళ్ళకి వచ్చేసి మనకు డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 26 వరకు క్రిస్టమస్ హాలిడేస్ ఇచ్చారు. ఏవైతే క్రిస్టమస్ హాలిడేస్ మిషనరీ స్కూల్స్ ఇస్తారో ఆ టైంలో మిగిలినటువంటి అన్ని స్కూల్స్ యాజ్ యూజువల్గా పనిచేస్తాయి. అంటే దసరా హాలిడేస్ తీసుకున్న స్కూల్స్ క్రిస్టమస్ హాలిడేస్కి తీసుకోలేవు. క్రిస్టమస్ హాలిడే ఒకే ఒక రోజు ఉంటుంది. ఇక జనవరి 9 నుంచి జనవరి 8 వరకు మనకు ఈ సంక్రాంతి హాలిడేస్ని ఇచ్చారు. జనవరి 9 నుంచి 8 వరకు మనకు సంక్రాంతి హాలిడేస్ అనేవి డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇవి ప్రధానంగా మనకు ఈ 2023-24 విద్యా సంవత్సరంలో వచ్చేటటువంటి హాలిడేస్. ఇవి కాకుండా మిగిలినటువంటి ఫెస్టివల్స్ లైక్ దీపావళి కానివ్వండి, ఉగాది కానివ్వండి, ఇలాంటి పండగలకి ఒకరోజు ఖచ్చితంగా హాలిడేస్ అనేది ఉంటుంది. ఆ పండగ అనేది సండే రాకపోతే ఏ రోజు వచ్చినప్పటికీ కూడా ఆ రోజు అనేది హాలిడేగా ఇవ్వటం జరుగుతుంది. కానీ మనకు ఈ 2023-24 విద్యా సంవత్సరంలో మెయిన్ హాలిడేస్ ఏంటంటే అక్టోబర్లో ఉండేటటువంటి దసరా హాలిడేస్ 10 రోజులు, అలాగే సంక్రాంతి హాలిడేస్ 9 రోజులు ఇవ్వటం జరిగింది. ఇవి హాలిడేస్కి సంబంధించి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఫార్మేటివ్ వన్ అలాగే సమేటివ్ వన్ ఎగ్జామ్స్ యొక్క టైం టేబుల్ని మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అంతకన్నా ముందు ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా